నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మా సిస్టర్స్ టాపిక్ని ఆదరించే ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఒకసారి మళ్ళీ ఇవాళ ఆటల్లోకి వెళ్ళిపోతాం. అది మనము మన ఆటలు వేరు, ఇప్పుడు ఆటలు వేరు. అంటే ఎక్కువ ఒకటి చెప్తాను, ఎప్పుడైనా సరే అంటే మనం ఆడిందే కరెక్ట్, ఇప్పుడు ఆడింది తప్పు అట్లా అనటం లేదు, కానీ కాలానుగుణంగా ఆటలు మారుతాయి. కానీ ఆ ఆటల్లో ఉన్న అవునొచ్చాను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం మనం. అది కావాల్సింది ఏంటంటే సమ్మర్ వస్తే ఆడామా లేదా అని కాదు, ఆటలో మనకు ఉన్న ఉద్దేశం. సమ్మర్లో మనం ఎవరికి ఆటల పేరు చెప్తాను, నువ్వు దాని గురించి చెప్దు కానీ ఇప్పుడు. సమ్మర్లో మనం సాధారణంగా ఏంటంటే ఎండల్లో ఎక్కువగా బయటికి వెళ్ళేవాళ్ళం కాదు, అలానే గదుల్లో ఏసీలు ఉండేవి కాదు, తలుపులు వేసుకుని కూర్చునే వాళ్ళం కాదు. కావాలి ఇంట్లో నీడ పట్టులు ఉండేవాళ్ళం మాక్సిమం టైం, ఎవరో ఒకళ్ళ ఇంట్లో అందరం కలిసి ఎవరో ఒకళ్ళ ఇంట్లో. అయితే ఈ ఉన్న టైంలో తోచదు ఎవరికి, పిల్లలన్నాక అసలు కాళ్ళు చేతులు ఆగవు. గచ్చకాయలు ఆడేవాళ్ళం, అవును. చింతగింజల్లో రెండు మూడు రకాలు ఆడేవి, గచ్చకాయలు కూడా చాలా రకాలు ఆడేవాళ్ళం, చింతగింజలు ఆడేవాళ్ళం. వీటితో పాటు కొందరు ఇళ్ళలు అంటే ఇది తప్పు అనుకోకర్లే, పేకాడుకోవడం అనేది సరదాగా ఆడుకోవడం తప్పని అనక్కర్లేదు మనం. ఆ తర్వాత మళ్ళీ మనం వీటితో పాటు వామల గుంటలు ఆడేవాళ్ళం. ప్రతి ఆటలో ఏముందో చెప్తాం. అలాగే వీరి వీరి గుమ్మడి పండు అంటే ఆడించేవారు, ఐస్ పోయిన తర్వాత అన్నాం అనుకో, కానీ ఏదైనా సరే ముక్కులు దిల్లి ఒకటి, పిన్నీసాట అని, చెవులో రహస్యం అని, అంటే అవి చీకట్లోనే ఆడేవాళ్ళం, పగలు ఆడేవి ఉన్నాయి, ఇన్ని ఆటలు ఆడేవాళ్ళం. నీకు గచ్చకాయల ఆట గుర్తుండు, అలాగే మర్చిపోయాను, సాయంత్రం అయ్యేసరికల్లా స్కిప్పింగ్ ఆడేవాళ్ళం. స్కిప్పింగ్ సమ్మర్ సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం చింతగింజలు, నువ్వు చెప్పింది కూడా అవి అవుట్డోర్ గేమ్స్ లో చెప్దాం. అదే అవి సాయంత్రం అయ్యేసరికి ముందు కవర్ చేద్దాం. ఫస్ట్ చింతగింజలు చెప్పుకుందాం. చింతగింజల్లో అది యుద్ధంతో సమానం అంట, మనం ఆడేటప్పుడు మనకు తెలియదు. ఎందుకంటే ఓ నాలుగు గింజలు పక్కన పెడతారు, అవి చతురంగ బలాలు, రథబలం, గజబలం, అశ్వబలం, పదాతి దళం. ఇది మనకు తెలుసు, ఇప్పుడు కూడా మనకి చెస్ లో ఆర్మీ అని, నేవీ అని, అట్లా ఎయిర్ ఫోర్స్ అని, మామూలు ఇన్ఫాంట్రీ అని చెస్ ఆడతాం, నేషనల్ చెస్ ఆడతాం. చెస్ కూడా చదరంగం అని మన గేమే అసలు. అది భారతీయులు ఆడిన ఆటలు బహుశా ఎవరు ఆడుండరు. అయితే మన కర్మ ఏంటంటే ఇది మన ఆట అని మన వాళ్ళు ఎవరు చెప్పుకోలేదు. కొన్నిటికి పేటెంట్ రైట్స్ అవతల వాళ్ళు తీసుకుంటున్నారు, మన వాళ్ళు మొదటి నుంచి ఏంటంటే ఇది మేము చేసాము అన్నది లేకుండా చేయడంతో కొంచెం నష్టపోయాము. ఎనీహౌ ఆటలకు వచ్చేసరికల్లా చింతగింజలు మన ఆట మొదలు పెట్టే ముందర మన ఇళ్ళలో చింతపండు తెచ్చేవారు. మన చింతగింజలు అనగానే ఎక్కడ దొరుకుతాయి, ఆన్లైన్లో కొనుక్కోవాలా కాదు. అవును, ఇంటికి చింతపండు తేగానే అమ్మమ్మ అమ్మ బావు చేసింది, లేకపోతే మనం రకరకాల పిల్లలు చింతపండే కాదు అసలు, చింతకాయ పచ్చడి పెట్టేటప్పుడు వచ్చేవి గింజలని, చింత అందులో చింతపండు గింజలన్నీ ఏరు పక్కన పెట్టి వాటిని కడిగి ఆరబెట్టుకుని లెక్క పెట్టుకుని, ఐదు మనం అంటే ఎనిమిది గింజలు అంటే కట్టు అంటాం, ఐదు కట్టలు అంటే ఓ గుర్రం, అలా గుర్రాలు లెక్క పెట్టుకునేవాడు, ఐదు గుర్రాలకు ఏను కట్టి లెక్క పెట్టుకుని పక్కన పెట్టుకునేవాడు. అంటే ఫస్ట్ చింతపండు బాగు చేయడం దగ్గర ఫస్ట్ మనకి టైం పాస్ ప్రారంభమైంది. గింజలు ఎవరైనా గింజలు తీసాం సరదా కదా, గింజ ఉంటే పుచ్చిపోతుంది కాబట్టి వాళ్ళు అది చేసి ఆ గింజ కూడా పారేసేవారు కాదు. అవును, దాంతో కూడా ఆడేవాళ్ళు. అవును, అష్టాచమ్మ ఆడాలన్నా ఆ గింజలు పగలగొట్టి నాలుగు ముక్కలు చేసి ఇప్పట్లాగా డైరెక్ట్ గవ్వలు చింతగింజలు కూడా వాడుకునేవాళ్ళం. మనం ఈ ఆటల్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఇందాక చాలా మాటలు మాట్లాడుకున్నాం, కానీ ముఖ్యంగా పిల్లలకి వైకుంఠపాలి ఆట ఎంత సరదాగా ఆడతాము, అబ్బో పావు నోట్లో పడ్డావు, అబ్బో నిచ్చెనెక్కావు, అమ్మో అమ్మో నిచ్చెల్లో గడిపోతున్నావు అంటూ ఆడించేస్తూ ఉంటాము. దాంట్లో ఉన్న మన అంటే ఒక జ్ఞానం దాని గురించి ఒకసారి మనకేంటంటే అది పరమపద సోపాన పటము వైకుంఠపాళి. అంటే వైకుంఠం వెళ్ళడానికి అంటే లాస్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ఏంటి అన్నది చెప్తూ ఆటలో చిన్న చిన్న పాములు, పెద్ద పెద్ద పాములు, ఆ పాములకు మళ్ళీ మంచి తమాషా తమాషా పేర్లు ఉంటాయి భారతంలో. పెద్ద పాముకేమో అరికాసురుడు అని పేరు పెడతారు. ఆ పెద్ద పాము దాటాము అంటే అయిపోయింది, మనం ఇంకా పైకి వెళ్ళిపోయినట్టే లెక్క. అంటే జీవితం దాటామంటే జీవితంలో కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, ఓసారి పైకి ఎక్కుతాం, నిచ్చెనెక్కితే పొంగిపోతాం, బావు నోట్లో పడితే కుంగిపోతూ ఉంటాము. అంటే జీవితం అంతా కష్ట సుఖాలతోటి కూడినది. అంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఫస్ట్, ప్రయత్నం చేయాలి. ఎలా అంటే కింద పడిపోతే అయ్యో పడిపోయకుండా నిచ్చెనెక్కితే ఆనందం. అంటే రెండింటికి కూడా ఏమంటాం మనం, దాన్ని బ్యాలెన్స్ చేసుకో, బ్యాలెన్స్ తో ఉండడాన్ని ఒక మాట అంటాం మనం, రాముడికి ఆ పేరు చెప్తూ ఉంటాము. స్థిత ప్రజ్ఞత, స్థిత ప్రజ్ఞత అది. ఓకే,
స్థితప్రజ్ఞతతో ఉండాలి. పావు నోట్లో పడినంత మాత్రాన్ని ఏడవక్కర్లేదు, అవి సహజం అని తెలుసుకోవాలి. బాధపడి కిందకు వచ్చినా నెక్స్ట్ డే నీకు నిచ్చెన ఉందిరా నాన్న, పైకి ఎక్కుతావు అన్నది వాళ్ళకి తెలుస్తుంది. అవి మన ఆడుతూ వాళ్ళకి నేర్పించాలి. దానికి తోడు అందులో నీకు ఎడిషన్స్ కూడా చెప్పేసేయచ్చు. అవును, సపోజ్ నువ్వు మూడులో ఉన్నావు, మూడు పడిందరే, ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టకుండా ఎందులోకి వెళ్తావు అంటే ఆరులోకి. అంటే ప్రతి దాంట్లో నుంచి కూడా మనకి కొంత సైన్స్, కొంత నాలెడ్జ్, దాంతోపాటు ఒక తత్వజ్ఞానం అనేది ఉంటుంది. అంటే ఇది కష్టం వస్తే కిందకు దిగుతావు, సుఖం వస్తే పైకి ఎక్కుతావు, కష్టం వచ్చిందని ఆగిపోకు, ఒక ట్రయల్ వెయ్యి పైకి వెళ్తావు. ఒక్కోసారి చిన్న పొమ్మ నోట్లో పడి పెద్ద నిచ్చిన ఎక్కుతూ ఉంటాం. అంటే చిన్న కష్టం వస్తుంది, ఆ కష్టాలు అనేవి ఏంటంటే మనిషిని రాటుదేరేలాగా చేస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ మనం పైకి వెళ్తాం. ఆ పైకి వెళ్ళే వాటికి భలే మంచి మంచి పేర్లు ఉంటాయి. తపోవనం అంటాడు, స్వర్గలోకం అంటాడు, అలాగే ఇంకా కొన్ని మంచి మంచి పేర్లు పెడుతూ ఉంటారు వాటికి. అదే అందుకంటే వీటితో పాటు భారతంలో పాముల పేర్లు కథ కూడా తెలిసిపోతుంది. కొంతమంది అంటే అన్ని తెలిస్తే కనుక చెప్తారు. ఇప్పుడు ఏంటంటే రొటీన్ గా ఆడేసుకుంటాం, పైగా దానికి స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటూ పేరు. దాంట్లో వేరేది, అది అసలు ఇది చెప్తే ఇలా కూర్చోబెట్టి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనకి ఎవరు చెప్పలేదు, మనం చిన్నప్పుడు ఆడుకున్నాం, ఆటోమేటిక్ గా మనకు అర్థమవుతుంది. అలాగా ఇప్పుడు కష్టం రాగానే చాలా మంది మనం చూస్తున్నాం సూసైడ్. సూసైడ్ అనేది దానికి అసలు మార్గం కాదు. నీకు కష్టం వచ్చినప్పుడు ఎందుకు కష్టం వచ్చింది అన్నది నువ్వు ఆలోచించుకుని దాన్ని అధిగమించి పైకి ఎలా వెళ్ళాలి అన్నది చూడాలంతే. దాని నుంచి మనం సరదాగా వెళ్దాం. సరదాగా వెళ్ళాలి. ఈ ఆడేటప్పుడు నీకు గుర్తుండి ఉంటుంది, చిన్నప్పుడు మనం ఆడుతున్నప్పుడు పావు దాంట్లో పడగానే మహా సంబరంగా పక్కన వాళ్ళు పావు రొట్లు పడగానే తప్పట్లు కొట్టేయడం. అంటే పక్కన వాళ్ళు కష్టపడుతుంటే జనరల్ గా మనుషులు అలాగే ఉంటారు. ఈ ఎవడైతే తప్పట్లు కొట్టాడో ఆ కాసేపటికి వాడు పెద్ద పావు నోట్ల నుంచి కుదిరిందా అని అండం. అది చిన్నపిల్లలప్పుడు తెలియక, ఇప్పుడు ఎవరైనా కష్టపడుతుంటే అయ్యో అనుకుంటాం, కానీ అప్పుడు తెలియదు కాబట్టి అప్పుడు ఆనందపడతాం. చిన్నపిల్లలప్పుడు అలా అనుకోవడం అనేది ఒక సరదా, కానీ ఆ ఆట వరకే తర్వాత హాయిగా ఆడుకునేవారు. అప్పుడు ఆట పట్టించుకున్న ఒకళ్ళు ఒకళ్ళు ఉడుకుపోతున్నంత కూర్చుని ఆడుకోవచ్చు చక్కగా. ఎవరు ముందు పండుతాం అనేది సరదాగా చూసేవాళ్ళము. అదొక అదంతా ఒక సరదా కాతే. అసలు మన ఆటలు ఎందుకు ఉన్నాయి అంటే పిల్లల్లో యూనిటీని కలిగించడంతో పాటు ఆ స్ట్రగుల్ అయ్యే తత్వాన్ని కూడా నేను అక్కడి నుంచి మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ వచ్చేసి పిల్లల టాపిక్ కాబట్టి మనం సీరియస్ గా చెప్పట్లేదు, సరదాగా చెప్తున్నాం అంతే. అసలు అది ఇప్పటికే ఆడించవచ్చు మనం కూర్చుని. పిల్లలు ఎండలో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఒక సెల్ ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టకుండా ఇలా ఆడించండి. వస్తారు, రెండు రోజులు పేచి పెడతారు, మూడో రోజు వస్తారు. ఈ ఆట నుంచి ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ ప్యాక్ వైకుంఠపాళ్ళది ప్యాక్ ఒకటిను వీరి వీరి గుమ్మడి పండు. అసలు అండమే చూడు, వీరి వీరి గుమ్మడి పండు ఎంత మంచి మాట చెప్పేవారు గుమ్మడి పండు లాంటి పిల్లలని. అవును, మంచి నేర్పడం చక్కగా. ప్రతి వాళ్ళు అమ్మ నేను గుమ్మడి పండు అంటే నేను గుమ్మడి పండు అని సంబరపడిపోతారు అనమాట. అదేంటంటే నీకు కళ్ళు మూసి వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి అన్నప్పుడు గెస్ చేసి కొన్ని పేర్లు చెప్పొచ్చు. కొన్ని చోట్ల ఏంటంటే ముక్కు గిల్లమంటారు. అవును, దాన్ని బట్టి టచ్ ని బట్టి వీళ్ళు ఎవరు అన్నది కూడా చెప్తూ ఉంటారు. అంటే పిల్లలకి ఐక్యూ పెరగడానికి ఇవన్నీ వాళ్ళని కూడా చూడు, అటు షఫిల్ చేస్తారు, తారు మారు తక్కడ మారు తారు మారు తక్కడ మారు అంటూ ఉంటారు. అవును, వీళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ పెరగడం, ఎక్కడున్నారు వెతకడం. పెద్దయ్యాక వాడికి ఒకవేళ అలాంటి ఉద్యోగంలోకి వెళ్తే ఇది పనికొస్తుంది. ఇది చిన్నటే కానీ ఈ ఆట చిన్నది ఒకటి చూడు. ఈ ఆటల్లో మనకి ముఖ్యంగా ఆడుకునే పిల్లల్ని ఆడించే పెద్దమ్మ ఒక పెద్దమ్మ వచ్చి అమ్మమ్మ వచ్చి ఎవరైనా సరే కరెక్ట్ నిజంగా తలుచుకుంటే. యాక్చువల్గా ఇవాళ నేను ఒక చిన్న ఇది చూసాను అనమాట. కొన్ని పేపర్స్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ కలిపి ఒక పిన్ పెట్టారు. అంటే పిన్ అనేది ఇన్ని పేపర్స్ని పట్టుకుంటోంది. అలాగే మనం కూడా రకరకాల కాగితాలు లాంటి వాళ్ళం. ఆ పట్టుకునే పిన్ నువ్వు అన్నట్టు పెద్దమ్మో పెద్దతో ఎవరో వాళ్ళు ఆడిస్తే, ఆర్గనైజర్గా వాళ్ళు ఆడిస్తే మనం ఆడుకుంటాం. ఆర్గనైజర్గానే ఆడించేవారు, ఇటు ఇటు మార్చినప్పుడు కూడా తప్పు గొప్పలు కూడా ఒకే సరదా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. పిల్లల్ని మార్చేవారు, అదొక సరదా అంతే. అవును, కానీ అక్కడ దాక్కోకూడదు అంటారు. మళ్ళీ రూల్స్ ప్రకారం ఎన్ని రూల్స్ అసలు ఆడాలనుకుంటారు. అంటే కొంచెం దూరం వెళ్ళాలి, వీడు వెళ్ళి వాళ్ళు వెతుక్కోవడానికి వాడు వెంటనే పట్టుకుంటాడు కదా. అట్లా ఉండకూడదు అనమాట, కళ్ళు తెరిచాక వీడు కొంచెం దూరం వెళ్ళాల్సిందే వెతుక్కోవాలి. అటకలు ఉండేవి, అటక మీద కూడా ఎక్కేస్తే ఎంత దారుణం చెప్పు. ఎవరైనా వెళ్ళి వెతకగలరా సార్ అటక మీద నుంచి కాలుతో కొట్టేవాళ్ళం.
నాకు అది కూడా గుర్తు. కరెక్ట్, నిజమే. వాడు ఇలా పైకి చూస్తే అవుట్ అని కొట్టేయడు. ఇవన్నీ ఎంత నిజంగా నేల తర్వాత స్కిల్స్ ఒకటి. ఈ నేల తర్వాత తలుచుకుంటే ఎంత సరదాగా అనిపిస్తుంది అసలు. అది చాలా ఎనర్జీ. చాలా మందికి పేకాట అంటే ఆడకూడని ఆట. దీనికి ఆడపిల్లలు అసలు ఆడకూడదు. ఇదో దరిద్రం. చతుర్ముఖ పారాయణం అని దీనికి పేరు పెట్టి, అంటే కొన్ని ఆటలకి నలుగురు కంపల్సరీ ఉండాలి, కొన్ని మనం ఆడే ఆటలు ఎక్కువ మంది కూర్చొని కూడా 15 మంది కూడా. ఏదైనా ఫస్ట్ మనకి కూర్చోబెట్టి మన ఆడించేది అంకెల్ ఇంట్రడ్యూస్ చేశాక ఆటలు గుర్తొస్తేనే నవ్వు. ముందు చుక్క చుక్క ఆడించేది ఫస్ట్, అది తర్వాత నెంబర్ నెంబర్ ఆడించేవారు. అది క్లియరెన్స్ ఒకటి ఆడేవాళ్ళం మనం. అవును, అంటే ఇందులో రకరకాల ఆటలు. నేను అదే చెప్తున్నా, ఏ ఆటనైనా ఎడ్యుకేటివ్ గా తీసుకోండి, కానీ ఒక వ్యసనం లాగా ఆడి అది చేయకూడదు. ఏ ఆట అయినా కూడా అది అవ్వకూడదు. ఇప్పుడు మన ఇంట్లో గుర్తుంది కదా, దానికి ఇదే తప్ప అయితే తల్లిదండ్రులు ఆడించారు కదా. మన ఇంట్లో మన అందరం నలుగురు ఒక చెల్లెలు ఆడేవాళ్ళం. అదే ఆ కిందన్న ముక్కలతోటి, సపోజ్ 8 2 ఉందనుకో, 8 + 2 10, నీ దగ్గర 10 ఉంటే 2 కలిపి తీసుకోవచ్చు. అంటే 8 + 10 = 10, 8 + 2 సారీ 8 + 2 = 10 అనేది వాళ్ళకి తెలిసేది. అలాగే 7 + 3 అంటే 10 కి ఎడిషన్స్ వచ్చేస్తే అన్ని వస్తాయి. కూర్చోబెట్టి లెక్క చేయమంటే అప్పుడు చేయడం. ఇంకొకటి ఇలా ఆడమను చాలా హాయిగా ఆనందంగా ఆడతారు. అది రెండోది. నాన్న చెప్పిన ఒకటి గుర్తొస్తుంది మళ్ళీ. నాన్న అంటే ఉషశ్రీ గారు అని చెప్పాలి, మళ్ళీ తెలియదు కదా మీ నాన్నగారు అంటే ఎవరని మళ్ళీ కామెంట్లు పెడతారు. నాన్న లాజిక్ ఎప్పుడు ఏంటంటే, పిల్లల్ని మనమే కూర్చోబెట్టి ఆడం చేస్తే దొంగతనంగా వెళ్ళి వ్యసనంగా మారదు అని నాన్న లెక్క. నిజంగా మనము ఏ రోజు డబ్బులు పెట్టి ఆడడం అనేది మనకు తెలియదు. ఆడలేదు మనం, మనలో మనం సరదాగా పెళ్లికి వెళ్ళి ఆడడం కూడా లేదు మనకి. నిజంగా చెప్పండి, మనం కలిసి అందరం కలిసి ఎంజాయ్ చేయడమే తప్ప. అది రకరకాల ఆటలు ఇందులో, చాలా ఆటలు అసలు. అది సింబల్ని బట్టి నేర్చుకుంటాము, లేదా ఎడిషన్స్ అని నేర్చుకుంటాము. అడిగే సెట్లని 1 to 13 వరుసగా పెట్టడం చేస్తారు. అదే ఒకే కలర్వి ఏదైనప్పటికీ కూడా నాలెడ్జ్ ఏముంది అనేది తీసుకోవాలి. ఎవరమైనా కూడా నువ్వన్నట్టే లిటరేచర్ లేదా అడిగే సెట్లు మన దగ్గర ఉన్న ముక్కను బట్టి గెస్ చేసి పక్కన వాడి దగ్గర పెరుగుతుంది. అవతల వాడు ఏమడిగాడు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం. మర్చిపోయామంటే ఓడిపోయినట్టే లెక్క. అంటే గెలుపు ఓటమి అంటే దేనికంటే, నువ్వు ఎంత మెమరీ ఉంది నీకు, నువ్వు ఎంత గుర్తుపెట్టుకున్నావు అన్న దానికి. ఇవన్నీ కూడా మనం చదువుకునేటప్పుడు మళ్ళీ ఉపయోగపడతాయి. ఏ ఆటైనా భారతదేశంలో ఏ ఆట ఆడుతున్నా కూడా శారీరకంగా కానీ, అది మానసికంగా కానీ, అంటే బ్రెయిన్కి లేదా బాడీకి ఎక్సర్సైజ్ ఉండేవి ఉండేవి తప్ప, దాన్ని మనం పాడు చేసుకుని పందాలు కాసి ఓడిపోయి వీడు పాడు చేస్తుంది అని మాత్రం అనుకోకూడదు. అసలు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ ఆట దానిలోను మంచి చెడు అది తీసుకోవాలి. ఇప్పుడు ఆటమ్ ని కనుక్కున్నారు అన్నారు, దానివల్ల నాశనం అయిపోతుంది అంటే దాని ఆటమిక్ ఎనర్జీతో ఎన్నో వచ్చాయి. అది చాకు ఉంది, చాకుతో నువ్వు ఎన్నో మంచి పనులు చేస్తావు, చంపుతావు. అందుకని చంపుదాం కాబట్టి చాకు చేయకూడదు అంటే కుదరదు. అదే చాకుతో డాక్టర్ ఎన్నో సర్జరీలు చేసి మనకి ప్రాణం పోస్తున్నాడు. అందుకని పాజిటివ్ థింకింగ్, దానిలో ఉన్న ఉపయోగాలు ఏంటి అన్నది మనం తీసుకుని చెడును పక్కన పెట్టేస్తే ఈ ఆటల్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయా అని అదిని ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ థింగ్, ఇంట్లో వాళ్ళు పేక ఆడడం తప్పు అని చెప్పకూడదు, ఈ ఆట ఆడడం తప్పు అని చెప్పకూడదు. వదిలేయాలి మనం. మనం ఈ అష్టాచెమ్మ ఆడుతుంటే నాకు అనిపించింది, అష్టాచెమ్మ మనం బయటకు వస్తాం, అవును, అవతల పక్క ఎవడో రెడీగా ఉంటాడు. కాసు మనం పుట్టిన దగ్గర నుంచి మృత్యు అనేది మన వెంటాడుతూనే ఉంటుంది అన్న లాజిక్ చెప్తున్నారు ఆ ఆటలు. అవన్నీ తప్పించుకుంటూ తప్పించుకుంటూ వెళ్ళి 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 చివరికి పండడం అనేది చెప్తున్నాం. అవును, అంటే ఎంత నాలెడ్జ్ ఉంది ఈ ఆటలో. అంటే ఇవన్నీ మనం అధిరోహిస్తూ వెళ్ళాలి. కానీ చూసావా నువ్వు, ఇందులో ఏది కూడా ఖరీదు పెట్టి కొనుక్కునే ఆటలు. ఇప్పుడు ఉన్న నేల మీద ఏది వేస్ట్ అవ్వకుండా, అవును, పేపర్ మీద గీసుకుంటూ, పేపర్ మీద లేదా రైటింగ్ ప్యాడ్ వెనకాల చాక్ పీస్ తో గీసుకుని ఆడుకునే వాళ్ళం మనము. ఇలా చెప్పుకుంటూ పోతే కావాల్సిన చాలా. అందుకని ఆటల్లో సమ్మర్ వచ్చింది కాబట్టి మనం ఒకసారి సరదాగా మన చిన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు మన ఎలా ఆడించారు. అసలు బిజినెస్ ఆడించవచ్చు పిల్లలతోటి, అక్షరాలతో ఆడించవచ్చు, మామూలుగా లైవ్ ఆటలు ఆడించండి. ఒక సెల్ ఫోన్ ఇచ్చి అందులో ఆటలు మాత్రం ఎంకరేజ్ చేయకండి దయచేసి. ఇంకొకటి చివరిగా చెప్పుకోవాల్సింది, ఆటలు ఆడించింది మన ఇంట్లో అమ్మా నాన్న. అవును, మొట్టమొదట
మనం అంటే మనం పిల్లలను నలుగురికే వదిలేస్తే కనుక కొట్టేసుకుంటారని. ఎందుకంటే నేను నాకు తెలిసి చిన్నప్పుడు క్యారమ్ బోర్డు ఆడుతూ ఉంటే అవతల వాళ్ళకి రెడ్ వెళ్తే విసలు కొట్టేసేదాన్ని చిన్నతనం. అయితే ఏంటిది పెద్దవాళ్ళు ఏం చేస్తారు, నేను విసలు కొడితే పక్కన వాళ్ళు నన్ను కొట్టకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. పిల్లలేం కదా ఎవరికి వాళ్ళని కొట్టేసుకోవాలి, దానికి తెలియదులే అది విసిరేసింది, మళ్ళీ మనం తెచ్చుకుందామని కొత్తది కొండబోయేదు. అందుకని మన ఇంట్లోనే మనం నేర్చుకున్నది ఏంటంటే పెద్దవాళ్లే మన ఆడించారు ఫస్ట్. 45 ఏళ్ళు 50 ఏళ్ల క్రితం నుంచి మన అమ్మా నాన్న ఆడించిన విషయాన్ని వాళ్ళు లేకపోయినా వాళ్ళు మనం ముందర ఉండేలాగా మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. అందుకని పిల్లల్ని తల్లిదండ్రులు ముఖ్యంగా చక్కగా ఆడించుదాం. వాళ్ళని ఆడిస్తే వాళ్ళకి తర్వాత మన్ని వాళ్ళు మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత మన్ని చక్కగా ఆడించుకుంటారు. టేస్ట్ ఇప్పుడు చాక్లెట్ టేస్ట్ చూపిస్తున్నారు, ఐస్ క్రీమ్ టేస్ట్ చూపిస్తున్నారు, అలా ఆటలు టేస్ట్ చూపించండి. మీరు ఆడండి వాళ్ళతోటి, అవసరమైతే ఒకటి రెండు సార్లు మీరు ఓడిపోండి, వాళ్ళు గెలుస్తూ ఉంటే ఆట ఎప్పుడు గెలిచించాలి, మనం గెలవకూడదు. చప్పట్లు గెలిచేలా ఉన్నా కూడా వాళ్ళు గెలవాలి. వాళ్ళు ప్రతి దానికి మీరు చిన్న క్లాప్ చేయండి, వాళ్ళు చేసే ప్రతి పనికిను పాజిటివ్ గా తయారవుతారు వాళ్ళు కూడాను. తర్వాత వాళ్ళు ఏదో పాడయ్యారని బాధపడకుండా మీరు ఆడండి కాసేపు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు లేరు కాబట్టి మీరు ఆడుతూ వాళ్ళకి ఆటలు అంటే ఏంటో తెలుస్తాయి. తర్వాత తర్వాత ఇప్పుడు మేము ఎలా అయితే ఆటల్లో ఇన్ని ఉన్నాయని అప్పుడు మాకేం తెలియదు, మేము ఆల్గా ఆడేవాళ్ళం అంతే. ఇప్పుడు ఎలా అయితే మేము అనుకుంటున్నామో మన పిల్లలు కూడా అలా అనుకుని మంచిగా ఆడించండి. టైం వేస్ట్ అన్నది ఎప్పుడు చదువుకోమని చెప్పకండి, పుస్తకం అంటే వాళ్ళకి ఎలర్జీ వచ్చేస్తుంది. హాయిగా ఆడించండి అన్ని రకాల ఆటలు. అన్ని రకాలు చెప్పాము మనం, చింతగింజలు అనుకున్నాం, గచ్చకాయల ఆటలు, ఆమగుంటలు, ఇవన్నీ ఇంకా ఇండోర్ గేమ్స్. తెలియకపోతే ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది మనకి యూట్యూబ్ లో దొరుకుతున్నాయి కాబట్టి చూసి ఒక్కసారి పిల్లలందరినీ ఆడించండి. సరదాగా వాళ్ళకి ఎండ అనే దాన్ని మర్చిపోయి, ఎండ కూడా మనకి అసలు గుర్తు లేదు అనుకున్నట్టుగా వాళ్ళని దగ్గర కూర్చోబెట్టి ఆడిస్తే సెల్ ఫోన్ టీవీ నుంచి కూడా దూరంగా ఉంది, దూరంగా ఉంటుంది. ఆరోగ్యాలు పాడైపోతున్నాయని మీరు బాధపడకుండా మంచి వాతావరణంలో పెంచండి మీ పిల్లల్ని. వాళ్ళు మీ పిల్లలు, మీ ఇది వాళ్ళ అంటే మీ ప్రతిరూపం కాబట్టి చక్కగా పెంచండి వాళ్ళని. ఇవన్నీ అలవాటు చేయండి, జీవితంలో ఒడిదుడుకులన్నీ తట్టుకునేలాగా ఉండి అదే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎక్కడికి పంపించక్కర్లేదు కౌన్సిలింగ్కి, మన అమ్మా నాన్నలే శుభ్రంగా చిన్నప్పటి నుంచి కౌన్సిలింగ్ అవసరం లేకుండా పెంచుదాం. ఇది ఈరోజు సిస్టర్స్ టాపిక్స్లో ఆటల గురించి మా వంతు మేము ప్రయత్నం చేశాం. నమస్కారం. నమస్తే.